చట్టంలో ఏ మార్పు తేవాలా మిమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. మీరు ఏం చేసినా మీ అమ్మాయి తిరిగి రాదు. వెటర్నరీ డాక్టర్ అంటే మాకు ఇంకా ఎక్కువ అభిమానం, ఎందుకంటే మా గోశాలకి ఎప్పుడు వస్తూనే ఉంటారు వెటర్నరీ డాక్టర్స్. దాదాపు 50 ఉన్నాయి చిరుకూరులో. మాకు వెటర్నరీ అంటే మనుషులను చూసే డాక్టర్ల కంటే వీళ్ళని ఇంకా ప్రేమిస్తాము. ఎందుకంటే వాళ్ళ ఎవరు ఉండాలనుకుని వచ్చాం, మీడియా వాళ్ళు ఉండకుండా ఉండాలని వచ్చాము, సైలెంట్గా వచ్చి వెళ్ళాలని వచ్చాము. ఎందుకంటే కవరేజ్ అవసరం లేదు కానీ అలా తెలిసేసుకున్నాను మేము వస్తున్నామని చెప్పి. మేము వరంగల్ అయినప్పుడు కూడా వెళ్ళాం, చిన్న పాప అయినప్పుడు కూడా వెళ్ళాం, పట్టుకోలేకపోతున్నాం. సమాజంలో అమ్మాయిల పట్ల ఒక విధమైనటువంటి భావన రావాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ నిజంగా ఇది చూస్తే ఓడిపోయినట్టు అనిపిస్తుంది. అందరం ఓడిపోయామని బాధ నాకు కాదు, ఆ మనిషి నాది కాదు, అవసరం కలిసి పెడితే కాదు బతుకునే కలిసి దారుణం తీసుకుని బతుకునే కలిసి. మా పాప ఊరేదా దుబ్బిపోయి బతుకున్నా సరే అనుకున్నాం మేము, మా పాప మాకు భారం అవుతుంది అనుకున్నాం. అట్లా కూడా నుంచి వచ్చాడు కూర్చో. ఇప్పుడు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఏం జరుగుతుంది అనేది? ఏం లేదు, ఏం లేదు. వాళ్ళు ఏసీపీ గారు వచ్చారు, అప్లికేషన్ ఇది చేస్తామని చెప్తున్నారు. అన్నీ చేస్తున్నాం, డిఎన్ఏ అవన్నీ తీసుకు కలెక్షన్ చేస్తున్నాం. అంత లేని బాధ అయిపోయింది రోజు మీకు ఇదే బాధ ఎవరో వస్తున్నాం. చెప్తున్నానమ్మా, రోజు ఎవరో వచ్చి పలకరించుకోవడం, ప్రతిసారి గుర్తు చేయడం, మాకెవరు ఉండకుండా రావాలని మాకు మనసు. రోజంతా చిలుకూరులో 20 నిమిషాలు ప్రదక్షిణ ఆపా శనివారం రోజు. ప్రీతమైన భక్తులు ఉన్న అందరు భక్తులు బయటకు వచ్చి దర్శనం ఆపాము కానీ సమాజానికి పట్టిన గ్రహణంలా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఏం మాట్లాడినా ఎలా ఓదార్చినా మీకు మేము మాకు మాట్లాడడానికి ధైర్యం రావట్లేదు, మాటలు రావట్లేదు. ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఎందుకు ఇలా ఇలాంటి ఒక ఆలోచన సమాజంలో వచ్చింది అనేది అర్థం కావట్లేదు. ఎక్కడ లోపం అనేది అర్థం కావట్లేదు, దేనివల్ల అనేది అర్థం కావట్లేదు. చట్టాలు మార్చాలా, కోర్టులో శిక్ష పడేటట్టు చేయాలా, ఎన్నో శిక్షలు పడుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్. హైకోర్టులో చూడండి, వరంగల్ వెళ్ళామండి మేము. వరంగల్లో వాళ్ళు 5 సంవత్సరాలకు పెళ్ళయి పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. చిలుకూరు వచ్చి ప్రార్థిస్తే ఆ చిన్న పాప పుట్టింది. 9 మంత్ పాపని చేశాడు దరిద్రుడు. చేస్తే 42 డేస్లో వాళ్ళు కన్విక్ట్ చేశారు. కన్విక్ట్ చేసిన వెంటనే హైకోర్టుకు వెళ్ళింది మాట. హైకోర్టుకు వెళ్తే ఉరి శిక్షని యావజ్జీవితం చేశారు. అంటే జుడిషియరీకి ఆ పవర్స్ ఎవరిచ్చారు చెప్పండి? అంత కనికరం ఎందుకు మీకు మానవ మృగాల పైన? మేము అంతా వింటున్నానమ్మా, చదువుతున్నాం తల్లి. పాపం అక్కతో మాట్లాడిన సంభాషణ అంతా పాపం పవన్ కుమార్ చెప్తూనే ఉన్నారు. వాళ్ళ మనసు నిండా బరువుతో, దుఃఖంతో, ఆందోళనతో దిశ అనే అమ్మాయి కుటుంబ సభ్యులని పరామర్శించడానికి వచ్చాం. వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. చిలుకూరులో అందరికీ తెలిసింది ఏంటంటే
కొన్ని సంవత్సరాలుగా మేము సమాజంలో అమ్మాయిలపైన ఆడవాళ్లపైన ఒక గౌరవభావం ఉండాలి, ఒక రక్షించే భావం ఉండాలి అని సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు ఎన్నో చేశాం. మహాలక్ష్మి ఉత్సవం అని చేశాం, కన్యావందనం అని చేశాం, రక్షాబంధనం అంటే అమ్మాయిలందరికీ కూడా రక్ష కట్టి అమ్మాయిలందరికీ కూడా గౌరవభావంతో ఒక భ్రాతృభావంతో అబ్బాయిలు చూడాలని చేశాం. ఈ ఏడాది జటాయు సైన్యం అని కూడా అందరూ మారాలి అని చెప్పి ప్రార్థించాం. ఆగస్ట్ నెలలో చేశాం. అదే సమయంలో వరంగల్లో ఘట్టం జరిగింది. 9 నెలల పాప పైన ఒకడు అఘాయిత్యం చేశాడు. 42 రోజుల్లో ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. బార్ కౌన్సిల్ని అభినందించాం. కానీ ఆ తీర్పు వచ్చిన వెంటనే హైకోర్టుకు వెళ్ళింది విషయం. హైకోర్టులో మరణశిక్షని కాస్త ఉరిశిక్ష కాకుండా యావజ్జీవిత కారాగారంగా మార్చారు. ఈ అమ్మాయి దిశాది కూడా అదే పరిస్థితి. 4 మానవ మృగాలు, రాక్షసులు, సమాజంలో ఉండకూడనటువంటి వాళ్ళు. చాణక్యుడు ఏమంటున్నాడంటే, ముళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటే ఆ ముళ్ళుని పక్కన పడేయకూడదు, ముళ్ళుని కాల్చాలి, కాల్చి బూడిద చేయాలి, బూడిద చేసి నీళ్ళలో కలుపుకొని తాగేయాలి. అంటే శత్రుశేషం రుణశేషం ఉండకూడదని మన శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు సమాజానికి శత్రువు అయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ దిశ అనే అమ్మాయి ఘట్టం జరిగిన తర్వాత చిలుకూరులో మేము కొన్ని నిమిషాలు, 20 నిమిషాలు అరగంటనో నేను చెప్పను, కానీ మినిమం 20 మినిట్స్ మేము ఆపాం. ప్రదక్షిణం ఆపాం, దర్శనం కూడా ఆపాం. భక్తులందరూ స్వతహాగా బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఎప్పుడైతే గ్రహణం పడుతుందో, గ్రహణం అప్పుడు దేవాలయం మూస్తాం, భక్తులందరూ బయటికి వెళ్తారు. అలాంటిదే సమాజానికి పట్టిన గ్రహణమే ఇది, ఈ దిశ ఘట్టం. ఇక్కడితో ఆగలేదు కదా, ఇంకా జరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్లో మీరు చూస్తున్నారు, సమాజానికి గ్రహణం పట్టింది, మానవత్వం మంటగలిసింది. అవి చనిపోతూ ఉన్నటువంటి వాళ్ళని చూసి సెల్ఫీ దిగే దౌర్భాగ్యానికి మనుషులు వచ్చారు. అంబులెన్స్కి పిలవాల్సింది పోయి, చనిపోతూ ఉంటే కొట్టుకుంటే ప్రాణం, పక్కన నిలబడి సెల్ఫీ దిగుతున్నాడంటే వాడి మానవత్వం ఎలా ఉంది చూడండి. మానవత్వానికి గ్రహణం పట్టింది, సమాజానికే విలువలు లేనటువంటి సమాజం గ్రహణం పట్టింది. కాబట్టి 20 నిమిషాలు చిలుకూరు బాలాజీ దేవాలయం స్వామివారు చెప్పాం, స్వామి మాకు ధైర్యం నింపండి, ఈ గ్రహణం నుంచి విముక్తి అయ్యేటట్టు ఏదో ఒక మార్గం చూపించండి అని ప్రార్థించాం. మీరు ఈ చర్చా కార్యక్రమాల్లో ఫేస్బుక్ పోస్ట్లో కనీసం కొంచెం జాగ్రత్తగానైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏ అమ్మాయిలంటే అంత చులకన్నా? ఈ దేశంలో అమ్మాయిల పట్ల గౌరవంగా వ్యవహరించడం రాదా మనకి? ఈ దేశంలో లక్ష్మణుడు ఆదర్శంగా ఉన్నాడు. లక్ష్మణుడు ఎందుకు ఆదర్శం తెలుసా? సీతమ్మ తల్లి పాదాలు చూసుకొని మాట్లాడేవాడు. ఇతరుల భార్య తల్లిలా కనిపించాల్సినటువంటి దేశం ఇది. ఈ దేశంలో చదువులో కూడా ఈ విలువలు నేర్పించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర అబ్బాయిల్ని కన్న తల్లిదండ్రులకు ఉంది. అమ్మాయిల్ని కన్న తల్లిదండ్రులు ఎలాగో జాగ్రత్తలు చెప్తున్నారు, అబ్బాయిల్ని కన్న తల్లిదండ్రులు కూర్చోబెట్టి వాడు బీకామ్ చదవాల్సిన అవసరం లేదు, బీఎస్సీ చదవాల్సిన అవసరం లేదు, బీటెక్ చదవాల్సిన అవసరం లేదు, అమ్మాయిల పట్ల గౌరవంగా ప్రవర్తించరా అని నేర్పిస్తే చాలు. ఇది మాత్రం ఇమ్మీడియట్గా నేను ఇంప్లిమెంట్ చేయాలని ప్రార్థిస్తున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.